अमीर खान प्रधान पात्र लाल सिंग चड्डा सिनेमा ई नेल 11న విడుదలకు సిద్ధమైంది। ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు। టాలీవుడ్ లో ప్రవేశించిన 10 ఏళ్ల తర్వాత నాగచైతన్య హిందీ చిత్రం చేస్తున్నాడు। ఈ చిత్రంలో బాలరాజ పాత్రలో చైతన్య ప్రేక్షకుల ముందుకు రానున్నాడు। హిందీ సినిమాలో ఎందుకు నటించాలనుకున్నాడో గతంలో ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదనే విషయంపై నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు। గతంలో పలుసార్లు హిందీ అవకాశాలు వచ్చినా తిరస్కరించారు వచ్చానని చైతన్య చెప్పాడు। నేను చెన్నైలో పుట్టి పెరిగి హైదరాబాద్ వచ్చా, దాంతో నేను హిందీ అంత బాగా మాట్లాడలేను। ఆ భయంతోనే కొన్నాళ్ళుగా హిందీ ఆఫర్లు వస్తున్నా తిరస్కరించా। నా హిందీ దక్షిణాది యాసలో ఉంటుందని చెబితే నాకు ఆఫర్ చేసిన వాళ్ళు కూడా పునరాలోచనలో పడేవారు అని చైతన్య చెప్పాడు। లాల్ సింగ్ చెడ్డాకు కూడా ఓకే చెప్పడానికి భాష అవరోధం తొలగడమే కారణమని చెప్పాడు। నాకు లాల్ సింగ్ చెడ్డా ఆఫర్ వచ్చినప్పుడు కూడా నా హిందీ సమస్య గురించి చెప్పాను। దీనికి అమీర్ ఖాన్ సర్ ఒప్పుకున్నారు। ఎందుకంటే ఈ చిత్రంలో నేను ఉత్తరాదికి వెళ్ళే దక్షిణ భారత అబ్బాయిగా నటిస్తున్నా, అక్కడి నుంచే మా ప్రయాణం ప్రారంభమవుతుంది। చిత్రంలో నేను సౌత్ ఇండియన్ గా ఉండాలి, అలాగే మాట్లాడాలి, కాబట్టి చిత్రంలో నేను హిందీ మాట్లాడినప్పుడు ఒకటి రెండు తెలుగు పదాలు దొర్లినా ఆ యాస వచ్చిన చిత్త బృందం పరవాలేదని చెప్పేది। నిజానికి నా పాత్రకు తెలుగు ఫ్లేవర్ తెచ్చేందుకు మేము అక్కడక్కడ కొన్ని తెలుగు పదాలను చేర్చాము అని చైతన్య చెప్పుకొచ్చాడు।